ఛానల్ తెలుగు ఇంటి కిచెన్. ఈ రోజు మనము సుజి ఆలు పూరి ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం రండి. ముందుగా ఆలు పూరి కొరకు ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి. ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకొని ఒక కప్పు వేడి వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వను వాటర్ లో కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషస్ పక్కకు పెట్టుకోవాలండి. మనము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక కొత్తిమీర కట్ట, రెండు పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క వేసుకొని ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని బరక బరకగా మిక్సీకి పట్టుకొని పేస్ట్ లాగా చేద్దామండి. ఈ విధంగా బరక బరకగా రావాలండి. కంప్లీట్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరక బరకగా చేసుకోవాలి. నానబెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదండి, దీనిలోకి 1 కప్పు ఉడకబెట్టిన ఆలుగడ్డ తీసుకోవాలండి. 1 కప్పు ఇప్పుడు 1 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకోవాలండి. గోధుమ పిండి, ఇప్పుడు మనము కొత్తిమీర పేస్ట్ తీసుకోవాలి. కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఒక 1/2 టీ స్పూన్. చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలండి. టీ స్పూన్ అని ఎగ్జాక్ట్ కాదు, మీ ఇష్టం ఉన్నట్ట. ఒక 1/2 టీ స్పూన్ వాము తీసుకోవాలండి. ఇట్లా ప్రెస్ చేసి తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకోండి. మీకు అంటే మీరు ఎట్లా రుచికి తగినంత తీసుకోండి. మేము సాల్ట్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నానండి, మీ ఇష్టం అది. మీరు ఎలా తింటారో అలా తీసుకోండి. 1 టీ స్పూన్ తీసుకున్న సాల్ట్ నేను. ఇప్పుడు నేను ఈ పిండి మొత్తం ఒక 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు గోధుమ పిండి, మ్యాష్ చేసిన ఆలుగడ్డ తీసుకున్నానండి 1 కప్పు. ఇప్పుడు మనకు ఈ పిండిలో ఏమి వాటర్ పట్టామండి, ఎందుకంటే ఉప్మా రవ్వలో మనము హాట్ వాటర్ వేసుకున్నాం కదా, దానికే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము పూరి పిండిలాగా దగ్గరికి కలుపుకొని దగ్గరికి ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆలు పూరికి కావలసిన పిండి రెడీ అయిందండి. నేను ఇంకొకసారి కరెక్ట్ కొలతలు చెప్తా చూడండి. నేను 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నా. ఆ ఉప్మా రవ్వలోకి 1 కప్పు వేడి వాటరు పోసి ఒక 10 నిమిషస్ పక్కకు పెట్టుకున్నానండి. తర్వాత 1 కప్పు ఆలు ఉడికిచ్చిన ఆలుగడ్డను మ్యాష్ చేసి 1 కప్పు తీసుకున్నా. ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతోనే ఆలు ఉడికిచ్చిన ఆలును తీసుకున్నా. ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఆ గోధుమ పిండిలో నేను కొత్తిమీర పేస్ట్ చేసి, కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసిన. ఇప్పుడు మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరికి ఎంత పడుతుందో అంత పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసి పూరిలో వత్తుకుందాం. ఈ విధంగా చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇవి చేసుకొని ఇవి పూరీలుగా వత్తుకుందాం. మనము పూరి మరీ పలుచగా వత్తుకోవద్దండి, అలాగని మరీ మందంగా వత్తుకోవద్దు. కొద్దిగా మీడియం సైజ్ లో ఒత్తుకుంటే మనకు పూరి బాగా పొంగుతుందండి. మనము ఈ పూరీలు ఒత్తుకునే లోపల స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన 1 బాండి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి.
ఈ విధంగా ఈ సైజ్ లో రౌండ్ గా ఒత్తుకోవాలండి అన్ని పూరీలు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి మనము ఈ ఆయిల్ లో పూరీ వేసుకొని కాల్చుకుందాము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పూరీని కాల్చుకోవాలండి లేకుంటే పూరీ త్వరగా మనకు కలర్ చేంజ్ అవుతది గానీ లోపల కాలదు पूरी कालिंदंडी ई विधंगा ब्राउन कलर लोकी वच्चे वरकी काल्चुकोवाली इंकोक पूरी वेसुकोनी काल्चुकुन्नामंडी ई विधंगा पूरी वेयगाने लाइट गा लोपलकी ऑयल लोकी वत्तालंडी वत्ते मनकी पूरी बागा पोंगुतुंदी ఈ కలర్ లో ఉన్నప్పుడు పూరి తీసుకోవాలండి ఆలూ పూరి రెడీ అయ్యిందండి ఇప్పుడు మనము దీనిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం టేస్టీ ఆలూ పూరి రెడీ అయ్యిందండి దీనిని మీరు టొమాటో కెచప్ తోని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఏ విధంగా వచ్చిందో अदे विधंगा ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డిస్క్రిప్షన్ లో ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి చూసుకోండి థాంక్యూ ఫ్రెండ్స్